ప్రజాపాలన నిరంతర ప్రక్రియ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పథకాలు అన్ని వర్గాల వారికి అందుతాయని భరోసానిచ్చారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. అనంతరం అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులని స్వీకరించారు. మాకు కూడా అనిపించింది, అమ్మా ఇది చాలా ఉన్నాయి కదా ఈ కార్యక్రమాలన్నీ. 2500 నెలకి ఇచ్చే కార్యక్రమం, ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, పెన్షన్ 4000 ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇచ్చే కార్యక్రమం, మరి రైతు కూలీలకు 12000 సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం, రైతులకు మరి రైతు భరోసా కింద సంవత్సరానికి 15000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేంది. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు, ఉచిత బస్సు అయితేంది, ఇవన్నీ కూడా ప్పుడు మరి ఇబ్బందే ఇవన్నిటి. ఎందుకంటే పెద్ద ఆర్థిక భారం ఈ కార్యక్రమాలు చేయాలంటే ఒట్టిముచ్చట కాదు. అయినా తెలంగాణ ప్రభుత్వం, నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంతకం, అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ 6 గ్యారంటీ మీద సంతకం పెట్టింది. ఒక్క పూట ఒక్క గంట ఆలస్యం చేయలే, మొదటి సంతకం దీని మీద పెట్టిందంటే మా యొక్క ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సరే ఎల్లుండి లోపల కొంతమంది పెట్టకపోవచ్చు, అందరికి వీలు కాకపోవచ్చు, ఎవరైనా బంధువులు హైదరాబాద్ బాంబే ఇంకెక్కడన్నా పోయిండొచ్చు, తీర్థయాత్రలు పోయిండొచ్చు, వాళ్ళు వచ్చినాక కూడా సంబంధిత ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పోయి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎల్లుండి లోపల పెట్టుకోకపోతే అవుతుంది అనేది ఏమి ఇబ్బంది లేదు, తోకారం లేదు. ఈ రోజు మీరు అందరూ కంప్లీట్ చేసుకోవాలని లేదు, రేపు నిమ్మలంగా చేసుకోండి, రష్ అయిపోతుంది, రేపు రాండి చేసుకోండి, ఎల్లుండి చేసుకోండి, కానీ ఎల్లుండి లోపల అంతా కంప్లీట్ చేయండి. వాళ్ళ ఆఫీసులో చూడు తర్వాత తిరుగుడదు, అన్ని ఇంటే చేసుకోండి. మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇలా కూడా మా నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం, అధికారులతోటి సమన్వయం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.